సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి నరేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలను కూడా పెంచడంతో ఆర్థిక పరిస్థితుల ద్వారా నిరుపేద బడుగు బలహీన వెనుకబడిన విద్యార్థులు చదువులకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు టి నరేష్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయాయి అంటూ ఏమన్నాయి అంటూ ప్రశ్నించడం జరిగింది. ఉచిత విద్యను అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించడం హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 40 రూపాయల పైన పెంచడం బాధాకరమని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులు అనేక సమస్యలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు సతమతం అవుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆర్టీసీ ఏదైతే పెంచిరో బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, అంతేకాకుండా విద్యారంగంలో విద్యార్థులు అనేక సంవత్సరాలతో ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విద్యార్థుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుంది. దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా ఉన్నత అధికారులు కూడా స్పందించాలి, పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా మేము జిల్లా యాంత్రాంగానికి కూడా కోరుతా ఉన్నాం. ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థులందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా ఆ రకంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.